Io piacerei tenere la magia. సంగతి మామ ఎంజీఆర్ ఎట్లా మాట్లాడాలని అతను మాట్లాడి నేను మాట్లా ఎందుకు బాబా అనవకర సెట్ వేసింది రెవెన్యూ ఉద్యోగుల ఐక్యత రెవెన్యూ ఉద్యోగుల ఐక్యత రెవెన్యూ ఉద్యోగుల ఐక్యత స్లోగన్ ఇవ్వండి రెవెన్యూ ఉద్యోగులపై దాడిని రెవెన్యూ ఉద్యోగులపై దాడిని రెవెన్యూ ఉద్యోగులకు రక్షణ ఉద్యోగులకు రక్షణ రెవెన్యూ ఉద్యోగులపై దాడిని రెవెన్యూ ఉద్యోగులపై దాడిని విజయారెడ్డి విజయారెడ్డి ఆవాజ్ దో ఆవాజ్ దో ఆవాజ్ దో అందరికీ నమస్కారం. నిన్న ఒక రాష్ట్రంలో ఒక దురదృష్ట సంఘటన జరిగింది. అబ్దుల్లామెట్ తహసీల్దార్ శ్రీమతి విజయారెడ్డి గారి పైన ఒక దుండగోడు పెట్రోల్ పోసి సజీవ దహనం చేయడం అనేది రాష్ట్రంలో ఉన్న అందరి ఉద్యోగులను కలవరపరిచింది. అందరి మందిని కూడా అందరినీ కలవరపరుచింది, ప్రజలందరినీ. ఈ యొక్క దాడిని మేమందరం ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. ప్రభుత్వానికి మేము డిమాండ్ చేసేది ఏంటంటే రెవెన్యూ ఉద్యోగులకు రక్షణ కల్పించాలి, ఖచ్చితంగా రక్షణ కల్పించాలి. ఎవరైతే శ్రీమతి విజయారెడ్డి గారిపైన దాడి చేసి ఆమెను పాశవికంగా హత్య చేశారో ఉరిశిక్ష విధించాలి. ఇక ముందు ఇటువంటి సంఘటనలను పునరావృతం కాకుండా ప్రభుత్వమే రక్షణ బాధ్యతలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా రైతులకు మరియు రెవెన్యూ వ్యవస్థకు మధ్య దూరాన్ని కల్పిస్తుంది ఏంటంటే ధరణి వ్యవస్థలో ఉన్న లోపాలు. ఆ ధరణి వ్యవస్థ లోపల ఉన్న లోపాలు అనేవి అవి సవరించకపోవడం వల్ల రెవెన్యూ ఉద్యోగుల పైన ప్రజలకు ముఖ్యంగా రైతులకు ఒక వ్యతిరేకత ఏర్పడే విధంగా ఉన్నది, పరిస్థితి ఉన్నది. కాబట్టి ధరణి వెబ్సైట్లో ఉన్న మొత్తము సమస్యలన్నీ తొలగించి రైతులకు మరియు రెవెన్యూ ఉద్యోగులకు అందరికీ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా ప్రయత్నించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. దానిలోని లోపాలను తొలగించాలి. అట్లాగే గత సంవత్సర కాలంగా ఎలక్షన్ విధులకు వచ్చిన తహసీల్దార్లను వెంటనే బదిలీ చేయాలి. వారి స్వస్థలాలకు పంపించి ఎక్కడో పిల్లలకు కుటుంబానికి దూరంగా సంవత్సర కాలంగా ఉండి ఎదురు చూస్తున్న రెవెన్యూ ఉద్యోగులకు ఇది ఖచ్చితంగా ట్రాన్స్ఫర్లు కల్పించాలి. అట్లాగే రెవెన్యూ ఉద్యోగులకు రక్షణ కల్పించాలి. దీన్ని డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం మా యొక్క సమస్యలను పట్టించుకోవాలి, ధరణి సమస్యలను పరిష్కరించాలని
కోరుతూ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. తెలంగాణలో ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. అది ఒక తహసీల్దార్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్గా పనిచేస్తున్నటువంటి, అది హైదరాబాద్ నడిబొడ్డున నూతనంగా ఏర్పడ్డ ఒక మండలానికి సుదీర్ఘంగా 3 సంవత్సరాలుగా ఇలాంటి ప్రలోభాలకు అవకతవకలు తావు లేకుండా 2 సార్లు రాష్ట్ర ప్రభుత్వంతో ప్రశంసా పత్రం పొందినటువంటి ఒక తహసీల్దార్ను అమానుషంగా ఒక ఆగంతకుడు, అనాలోచితమైనటువంటి ఆగంతకుడు, ఆలోచితమైన పరిణించిన చర్య కాదు ఇది. వాడు దాడి చేయడము, ఆ దాడిలో మరి మా యొక్క సహోదరి తహసీల్దార్ గారు మరణించినారు. తహసీల్దార్ గారు మరణించిన తర్వాత నిన్న తహసీల్దార్ గారిని ఆ ప్రమాదంలో రక్షించడానికి పోయినటువంటి పాపం వారి యొక్క డ్రైవర్ అయినటువంటి గురునాథ రెడ్డి గారు కూడా ఈరోజు మరణించడం జరిగింది. మరి ఈ యొక్క చర్యతోని ఒక్కసారిగా రెవెన్యూ చరిత్రనే, అసలు రెవెన్యూ చరిత్రలో జరిగినటువంటి సంఘటన. అటు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగము ప్లస్ రెవెన్యూ ఉద్యోగులు అందరం కూడా ఉలిక్కిపడి దిగ్భ్రాంతికరమైనటువంటి వాతావరణాన్ని మేము నిన్న చూసినాము. మరి రెవెన్యూ వ్యవస్థ గురించి మీ అందరికి తెలిసినటువంటి విషయం, రెవెన్యూలో అనేక రకాల విధులను మాకు అంటజెప్తూ మరి అనేక రకాల విధులలో ప్రభుత్వము తనకు కావలసినటువంటి సర్వీసులు తీసుకుంటూనే సరిపడేటువంటి క్షేత్రస్థాయి సిబ్బందిని నియామకం చేయకుండా ఉన్నటువంటి సిబ్బందితోనే మేము పనిచేస్తున్నటువంటి సందర్భంలో ప్లస్ పరంగా అటు పాలకులకు ఇటు ప్రజలకు మధ్య ప్లస్ అధికారులకు ఉన్నటువంటి ఒక సమన్వయాన్ని దెబ్బతీస్తూ మరి వివిధ సందర్భాలలో వివిధ నాయకులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు కావచ్చు, మరి అక్కడక్కడ జరుగుతున్నటువంటి చిన్న చిన్న దాడుల పట్ల ప్రభుత్వం కానీ వీళ్ళు కానీ సరైన రీతిలో స్పందించకపోవడం వల్ల అటువంటి వాటి పరిణామ క్రమమే నిన్న ఒక ఆగంతకుడు అమానుషంగా విధుల్లో ఉన్నటువంటి అధికారులపై దాడి చేసి పని అమానుషంగా దారుణంగా చంపివేయడం జరిగింది. అందులో భాగంగా వారి యొక్క అత్యకు నిరసనగా జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి మొత్తము రెవెన్యూ యంత్రాంగము ట్రెసా మీ అందరం కూడా ఈ రోజు నుంచి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 3 రోజులు మా యొక్క విధులను బహిష్కరించి నిరసన వ్యక్తిగత కార్యక్రమంలో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. మరి ఈ నిరసన అనేటువంటి కేవలం విధులను బహిష్కరించడమే కాకుండా ఒక స్పష్టమైనటువంటి ఒక శాంతియుతమైనటువంటి వాతావరణంలో విధులు నిర్వహించి ఇంకా దీనికంటే మెరుగైనటువంటి సేవలు ప్రజలకు అందించడానికి మాకు రెవెన్యూ ఉద్యోగులకు
మరి రక్షణ కల్పించే విధంగా, అదేవిధంగా మాతో మమేకమైనటువంటి అనేక మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, అటు ధరణి వాళ్ళు కావచ్చు, ఇటు ప్రైవేట్ లైసెన్స్ సర్వేయర్లు కావచ్చు, ఇంకా వివిధ రూపాలలో మీసేవ ఆపరేటర్లు కావచ్చు, మాతో మమేకమైనటువంటి మీసేవ కేంద్ర నిర్వాహకులు కూడా వాళ్ళ మీద కూడా దాడులు జరుగుతున్నాయి. వీళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక చట్టబద్ధమైనటువంటి రక్షణ, కేవలం కంటితుడుపు చర్యతోనే ఏదో మీకు రక్షణ కల్పిస్తాం, చర్యలు తీసుకుంటాం అనే కాకుండా వారికి ఒక స్పష్టమైనటువంటి చట్టపరమైనటువంటి రక్షణ కల్పించి ప్రజల్లోకి ఒక ఉద్యోగులు మన కొరకే పనిచేస్తున్నారు, ఉద్యోగులు ఉద్యోగులపైన నిరసన వ్యక్తం చేయడం కానీ ఉద్యోగులపైన దాడులు చేయడం కానీ ఇది మంచిది కాదు అనేటువంటి ఒక భావన ప్రజలలో నెలకొన్న విధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. అటువంటి స్పష్టమైనటువంటి హామీ వచ్చేదాకా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా జగిత్యాల జిల్లాలో కూడా మా యొక్క రెవెన్యూ యంత్రాంగ తరఫున ప్రభుత్వం ద్వారా ఒక స్పష్టమైన హామీ వచ్చిన మేరకే మేము చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మా రెవెన్యూ ఉద్యోగులందరం ఐకమత్యంగా ఉన్నాము. మేము ఇక్కడికి వచ్చి ఈ మూడవ కార్యాచరణలో రాష్ట్ర కమిటీ ఏ పిలిపిస్తా దానికి దాని మేరకు మేము ముందుకెళ్తాము. అలాగే మా జగిత్యాల రెవెన్యూ యంత్రాంగ తరఫున మృతి చెందినటువంటి ఆ సోదరి ఆ తహసీల్దార్ విజయారెడ్డి గారి కుటుంబానికి, అలాగే వారి నిత్యం వెళ్ళినట్టు ఉన్నటువంటి డ్రైవర్ ఎవరైతే మరణించినారో వారికి కూడా అందరి తరఫున ప్రగాఢ సానుభూతి సంతాపం వ్యక్తం చేస్తూ ఆ భగవంతుడు వారి కుటుంబానికి ఒక శాంతియుతాన్ని ప్రశాంతతను ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా డిమాండ్లను ఖచ్చితంగా నెరవేరుస్తారని చెప్పేసి మేము అందరం ఆశాభావం వ్యక్తం చేస్తూ శాంతియుత వాతావరణంలోనే నిరసన వ్యక్తం జరుగుతుంది. అమరావతి